ఓకే అంటే బలమైన సాక్ష్యాధారాలు లేని కస్టడీకి ఇవ్వడానికి కుదరదని మాట్లాడుతున్నారు. అంటే కస్టడీకి ఇచ్చేంత బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయా అని అర్గ్యూ చేస్తున్నారు, కానీ సాక్ష్యాలు సేకరణకే కస్టడీకి అడుగుతున్నాం అంటున్నారు వాళ్ళు. ఓకే, సాక్ష్యాలు సేకరించడం కోసమే అడుగుతున్నాము. చాలా గందరగోళాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు రమేష్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఒక గందరగోళం. ఆయన అప్రూవర్ అని చెప్పారు, ఆయన అప్రూవర్ అని చెప్పారు. ఆయన ఏమో కాంట్రడక్ట్ చేశాడు దాన్ని, నేను అప్రూవర్ని కాదు అన్నాడు. నేను చెప్పింది ఒకటి, నేను చెప్పిన మాటల్ని వక్రీకరించారు, వక్రీకరించి కేసులో నన్ను వాడుకుంటున్నారు అన్నాడు ఆయన. ఇది ఏ మేరకు నిలబడుతుంది? దానిలోనేమో మేజిస్ట్రేట్ దగ్గర ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర 164 స్టేట్మెంట్ ఉంది, దాని ఆధారంగా గేమ్ నడపాలని చూస్తున్నారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా ఆయన కోర్టులో కాంట్రడక్ట్ చేయొచ్చు. ఓకే, చెయ్యటానికి అవకాశం లేదు లీగల్గా అని చాలామంది వైసీపీ లీగల్ ఎక్స్పర్ట్లు మాట్లాడుతున్నారు, కానీ అది తప్పు. ఏ క్షణంలోనైనా నిందితుడికి తాను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని కాంట్రడక్ట్ చేసే హక్కు చట్టం కల్పించింది. ఓకే, 161 స్టేట్మెంట్ని కాంట్రడక్ట్ చేయొచ్చు, కానీ 164ని కాంట్రడక్ట్ చేయడానికి అవకాశం లేదు. అందుకనే మేజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ ఇప్పిస్తామని చెప్తున్నారు. అంటే మేజిస్ట్రేట్ టోటల్గా ఇన్ కెమెరా జరుగుతుంది, అది ఎవరిని ఉంచరు కోర్టు హాల్, అందరినీ పంపించేసి ఒక బెంచ్ గుమాస్తారు, మ్యాజిస్ట్రేటు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో అతను ముగ్గురే ఉంటారు. ఆయన అడుగుతాడు, ఇంకెవరు లేరు కదా, మీరు చూసుకున్నారు కదా అని అడుగుతాడు ముద్దాయి ఈ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తిని. అలాగే మీ మీద ఎవరు ప్రెజర్ అయినా ఉందా, ఎవరైనా బలవంతం పెట్టి మిమ్మల్ని పంపించారా అని కూడా అడుగుతాడు. ఏమీ లేదు, నా అంతట నేను మీతో చెప్పాలనుకునే వచ్చాను అని చెప్పిన తర్వాతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం మొదలవుతుంది. ఓకే, కాబట్టి దానికి సాంద్రత ఎక్కువ ఉంటుంది. అలా స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర, ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు నడుపుతున్నామని చెప్తున్నారు సిఐడి వాళ్ళు. నేను మాట్లాడింది వేరు, వీళ్ళు మాట్లాడుతోంది వేరు అంటున్నాడు ఆయన. కానీ అకార్డింగ్ టు స్టేట్మెంటే పెడుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఆయన మళ్ళీ కోర్టులోకి వచ్చి హైకోర్టులో అపీర్ అయ్యి నేను నా 164 స్టేట్మెంట్ని కాంట్రడక్ట్ చేస్తున్నాను, ఇది నన్ను బలవంతం పెట్టి చెప్పించారు, ఏదో రకంగా నన్ను ప్రలోభ పెట్టారు అని కనుక మాట్లాడితే అది పీకలకు చుట్టుకుంటుంది గవర్నమెంట్కి. ఆల్రెడీ మెగా కంపెనీ నుంచి బయటకు రావడం ద్వారా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఆయన రెండు వర్గాలకి చెడు కాకూడదు అని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక యాంగిల్లో. రెండో యాంగిల్లో ఆయన చెప్తున్న పద్ధతిలో ఒక గందరగోళం అయితే జరిగింది, దానిలో చంద్రబాబే ప్రధాన లబ్ధిదారుడు అనటం దగ్గర ఆయన అభ్యంతరాలు చెప్తున్నాడు. స్కామ్ జరగలేదని చెప్పట్లేదు ఆయన, ఇక్కడ ఏదో అవినీతి జరిగింది, కానీ ప్రధాన లబ్ధిదారుడు చంద్రబాబు అనటంలోనూ ఆయన ఇబ్బంది ఉంది. రెండోది జరిగినటువంటి పద్ధతి ఇంత కాదు అని నిన్న పురంధేశ్వరి గారు కూడా అదే మాట్లాడారు. మేము ప్రకాశం జిల్లాలోను అక్కడ మేము కొన్ని చూసాం, కొన్ని అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మేము ప్రత్యేకంగా గమనించాం, వాళ్ళ నుంచి మేము సమాచారం సేకరించాం, అక్కడ కొంత యాక్టివిటీ జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇన్ని కంప్యూటర్లు వచ్చాయి, జర్మన్ నుంచి సాఫ్ట్వేర్ వచ్చింది, దాని ద్వారా చాలామందిని ట్రైన్ చేసాం, వాళ్ళల్లో చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవినీతి జరగలేదని మేము అంటాం లేదు, కానీ ఇది కూడా జరిగిందనే దాన్ని మీరు పరిగణనలో తీసుకున్నారా లేదా అని స్టేట్ గవర్నమెంట్ని ప్రశ్నించింది ఆవిడ. చంద్రబాబును సమర్థించడం కోసం మేము ఇది పెట్టలేదు అని చెబుతూనే కొంత యాక్టివిటీ జరిగింది, దీన్ని కూడా పట్టుకోవాలి కదా, దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి కదా అందావిడ. దాదాపుగా అలాంటి ఆర్గ్యుమెంటే రమేష్ కూడా చేస్తున్నాడు. ఓకే, రెండోది ఆయన ఏదో ఆయన సామాజిక వర్గం ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతోంది. ఆయన దళితుడు, దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, కాబట్టి ఆయనకుండే లాబీ ఆయనకుంది, ఆయనకుండే బలాలు ఆయనకున్నాయి, ఆయనకుండే బలహీనతలు ఆయనకున్నాయి, కాబట్టి ఆయన కీలకం అవుతాడు, ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఒకటి చూడాలి. ఓకే, ఏ సాక్ష్యాలను వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అనే దానికంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో ఈ ముక్కుల నుంచి కోర్టుకి ఏం అర్థం చేయించే ప్రయత్నం చేస్తుందంటే సాక్ష్యాధారాలన్నీ ఆయన తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకాలం, ఇప్పటికీ కూడా జరుగుతోంది అది.
కాబట్టి ఆయన కస్టడీకి ఇస్తే తప్ప మేము కీలక ఆధారాలు సమర్పించలేము కోర్టుకి అంటే కోర్టు కన్సిడర్ చేసి ఆయన కస్టడీకి ఇస్తే ఓకే అప్పుడు ఈ బెయిల్ పిటిషన్లు స్క్వాష్ పిటిషన్లు అన్ని వాక్కెళ్ళిపోతాయి ఇన్ టోటల్ ఎన్ని రోజులు అడుగుతున్నారు వాళ్ళు కస్టడీకి ఓ 10 రోజులు అడిగారు అనుకోండి 10 రోజులు మొత్తం వ్యవహారం స్తంభించినట్టే ఆయన పూర్తిగా వెళ్ళిపోయి కస్టడీలో ఉంటాడు ఓకే ఒకవేళ సార్ ఈ రిమాండ్ పొడిగించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ రిమాండ్ ఆల్రెడీ ఇంకా ఉంది కదా 22 వరకు ఉంది 22 వరకు ఆల్రెడీ రిమాండ్ ఉంది ఒకవేళ ఇప్పుడు బెయిల్ వస్తే రిలీజ్ చేసే ఇచ్చాయి కానీ రిలీజ్ చేసే టైంకి ఏదో కేసులో పీటీ వారెంట్ వేస్తే వాళ్ళు ఉంచుతారు అప్పుడు ఏం చెప్తారు ఈ కేసులో మిమ్మల్ని విడుదల చేస్తున్నామండి మీ మీద పీటీ వారెంట్ ఉంది మీకు ఎస్కార్ట్ రాసాము ఎస్కార్ట్ మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తుంది కోర్టు ఈ కొత్త కేసులో మీకు కొత్త రిమాండ్ రిపోర్ట్తో మళ్ళీ పంపిస్తారు వచ్చేసి సేమ్ సెల్లో ఉండండి అని చెప్తారు అది జరిగేది ఒకవేళ ఈయనకు బెయిల్ వస్తే జరిగే కథ అది బెయిల్ వచ్చినా వాళ్ళు బయటకు పంపడానికి సిద్ధంగా లేరు జనరల్గా పోలీసులు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా కేసులో ఒక వ్యక్తిని లోపల ఉంచాలి అని కాన్షియస్గా అనుకుంటే ఏ పద్ధతిలోనైనా ఉంచుతారు ఓకే కొన్ని కేసుల్లో కొంతమంది ముద్దాయిలు బెయిల్ మీద విడుదలై అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది వాళ్ళకి సార్ ఇంకొకటి ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం ఆ కేసు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ తీసుకున్నారు అన్నింటిలోను అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే అమరావతి కేటాయింపుల కేసు వీటిలో ఈయన మాత్రమే లేడు నారాయణ గారు ఉన్నాడు అలాగే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు లోకేష్ ఉన్నాడు కిలార్ రాజేష్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పిటిషన్లు వేసుకున్నారు అక్కడ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమంటే ఏమిటి పరిస్థితి అంటే ఒకటేమో ముందస్తు బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్ట్ అయితే వీళ్ళకి కూడా అవుతుంది ఆయనకి అవుతుందా అనేది ప్రశ్న ఇప్పుడు ఆయన కస్టడీకి ఇచ్చేస్తే ఏంటి పరిస్థితి వీళ్ళది ఈ ముందస్తు బెయిల్లు లేవండి ఈ కేసులో సీరియస్గా ఇవన్నీ సీరియస్గా పట్టించుకోవాలనుకుంటున్నాం విచారణ జరపాలనుకుంటున్నాం అనుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ మళ్ళీ బెయిల్ పిటిషన్లు వేసుకోవాలి ఓకే మళ్ళీ మొదటికి వస్తుంది మొత్తం గొడవ అంతా ఓకే కాబట్టి ఇదంతా ఒక జట్టుగా నడుస్తుంది అందుకనే చాలా ఓపెన్గా వాళ్ళు మాట్లాడేస్తున్నారు వైసీపీ వాళ్ళు బయట ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అందరినీ లోపల పంపించేస్తున్నాం అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ఫైనల్గా వాళ్ళకి ఎలా పరిణమిస్తుంది పొలిటికల్గా అనే దానికి సంబంధించి కూడా వాళ్ళకి కొంత అవగాహన ఉంది వైసీపీకి ఎన్నికల ముంగిటే ఇలాంటి కయ్యం అవసరమా అని చాలామంది అనుకుంటున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ కొడాలి నానికి కూడా ఆ ఇబ్బంది ఉంది ఆయన గంభీరంగా మాట్లాడుతున్నాడు చాలా చలరేగి మాట్లాడుతున్నాడు కానీ ఒక మాట విన్నాను నేను బయట ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మొరపెట్టుకుంటే ఏం పర్వాలేదు ఒక నెల రోజుల్లో మీకు పూర్తిగా మీరు మాట్లాడిన మాటలన్నీ కరెక్టే అని మీరు తృప్తి పడేటువంటి ఒక విషయం జరగబోతోంది వెయిట్ అండ్ సీ అన్నాడని ఓ సమాచారం బయట తిరుగుతోంది అది ఏమిటి అనే దానిలో క్లారిటీ లేదు కానీ ఎవరికి అంటే ఈ కేసులకు సంబంధించి ఏదో ఒక మిరకిల్ చేయబోతోంది గవర్నమెంట్ అనేది అయితే ఆయన ఒక హింట్ ఇచ్చాడు ఓకే అది నిజంగానే అన్నాడా లేదు వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అన్నాడా అనే దానిలో కూడా ఎవరికి క్లారిటీ లేదు చూడాలి ఏం జరుగుతుంది అనేది ఓకే.